ప్రస్తుతం గంటకు గరిష్టంగా 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న వందే భారత్ రైల వేగం ఇకపై 200 నుండి 220 కిలోమీటర్లకు పెరుగునుంది. ఈ మేరకు చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ప్రణాళికలు రచిస్తుంది. రైళ్లను ఈ వేగంతో నడపాలంటే అందుకు కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. ఈ రైళ్ల నిర్మాణంలో ప్రస్తుతం బరువైన స్టెయిన్లెస్ స్టీల్ వాడుతున్నారు. ఇక రైలు వేగం పెరగాలంటే తేలికైన అల్యూమినియం వాడాల్సి ఉంటుంది. ఇదంతా కార్యరూపం దాల్చి ప్రొటోటైప్ రైలు సిద్ధం కావడానికి 2 ఏళ్ల సమయం పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత కొన్ని రూట్లలో ప్రయోగాత్మకంగా ఈ రైళ్లను ప్రవేశపెడతారు. ఇందుకు తగ్గట్టుగా సిగ్నలింగ్ వ్యవస్థలోనే మార్పులు చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఇక మరోవైపు వందే భారత్ రైలు ప్రస్తుతం తెలుపు నీలం రంగుల్లో ఉండగా త్వరలో కాషాయ రంగు కూడా కనిపించనుంది. ఇక తొలి విడతలో 2 కోచ్లను ఒక ఇంజన్ను కాషాయ రంగులో ట్రయల్ వర్షన్ సిద్ధం చేస్తారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి వందే భారత్లో స్లీపర్ కోచ్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఏసీ స్లీపర్లో ఒక ఫస్ట్ క్లాస్ 4 2 టైర్స్, 11 3 టైర్స్ కోచ్లు ఉండనున్నాయి. ఇక వీటితో పాటు రైళ్లలో మరో 25 మార్పులు కూడా చోటు చేసుకుంటున్నాయి. సీటు వాలులో మార్పులతో పాటు సీటు మొత్తధనాన్ని అనంతంగా మరో 25% పెంచనున్నారు. ఇక దివ్యాంగుల కోసం వీల్ చైర్లు, మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు, కాళ్ళు పెట్టుకునే స్థలాన్ని విస్తరించడం వంటి మార్పులు తీసుకొస్తున్నారు. అలాగే మున్ముందు ఈ రైళ్లలో తయారీలో 100% స్వదేశీ సామగ్రిని ఉపయోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.